समग्र कुटुंब सर्वेनु तेलंगाना सरकार अत्यंत प्रतिष्ठगा तीसुकुंदी। 10 జిల్లాల్లో గత నెల 19న సర్వే చేపట్టగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణులంతా వచ్చి సర్వేలో భాగస్వాములయ్యారు। వరంగల్ జిల్లాలో సర్వే పనులు గ్రామీణ ప్రాంతాల్లో సజావుగా సాగిన అర్బన్ లో అస్తవ్యస్తమైంది। చాలా డివిజన్ల నుంచి ఆందోళనలు ఎదురయ్యాయి। మరుసటి రోజు 9 కేంద్రాలను ఏర్పాటు చేసి అర్జీలు తీసుకున్నారు అధికారులు। వారి కుటుంబాలను మళ్ళీ సర్వే చేశారు। కంప్యూటరీకరణ లో కూడా అర్బన్ సమస్యగా మారింది। అర్బన్ లెక్కలు ఇప్పుడిప్పుడే తేలాయి। ఎలాగోలా గట్టెక్కిన జిల్లా యంత్రంగానికి మళ్ళీ లెక్కల చిక్కులు వచ్చిపడ్డాయి। రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కుటుంబాల లెక్కలు తేలకపోవడంతో వరంగల్ కు కంప్యూటరైజేషన్ కు పంపారు అధికారులు। ఇక్కడ లెక్కలు సజావుగా చేశారనే కోణంలో గ్రేటర్ హైదరాబాద్ లెక్కలు అప్పగించారు। ఇప్పుడు ఈ గణాంకాల పనిలో పడింది జిల్లా యంత్రాంగం। వరంగల్లోని నిట్ కంప్యూటర్ విభాగంలో హైదరాబాద్ కుటుంబాల కంప్యూటరైజేషన్ సాగుతున్నది। జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు। ఒక్కో కుటుంబాన్ని కంప్యూటరీకరించేందుకు 10 రూపాయలు అందించనున్నారు। దీనికోసం సెకండ్ సాటర్డే సండే రావడంతో విద్యార్థులు పనుల్లో నిమగ్నమయ్యారు। ఒక్కో ఇంజనీరింగ్ విద్యార్థికి కోడ్ ఇచ్చి పనులను చేయిస్తున్నారు అధికారులు। నిట్లోని కంప్యూటర్ విభాగంలో ముందుగా పేర్లు నమోదు చేయించుకొని అనుమతిస్తున్నారు। జిల్లాలో సర్వేకు 4 రూపాయలు చెల్లించిన అధికారులు గ్రేటర్ హైదరాబాద్ కు మాత్రం 10 రూపాయలు చెల్లించడం సంతోషం అంటున్నారు విద్యార్థులు। సెలవు దినాల్లో డబ్బులు వచ్చే మార్గం కావడంతో ఇంజనీరింగ్ యువతను కంప్యూటరీకరణ పనులు ఆకర్షిస్తున్నాయి। పారదర్శకం కూడా ఆకట్టుకుంటున్నది। ఇదే జోష్ కొనసాగితే 3 రోజుల్లోనే కంప్యూటరైజేషన్ పూర్తయి లెక్కలు తేలనున్నాయి।